మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు తెర మీదకి వచ్చింది ఒక రకంగా ఉమ్మడి ఆంధ్రాలో చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక చరిత్రలో నిలిచిపోయిన పరిస్థితి ఆ సమయంలో ఆయన చాలా ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు చాలామందికి చాలా సేవలు అందించారు రకరకాలు ఉన్నాయి ఆయన మీద ఒక సాఫ్ట్ కార్ని తప్ప నెగిటివ్ రిపోర్ట్ అయితే ఏమీ లేదు అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన పేరు ఎందుకు తెర మీదకి వచ్చిందంటే ఆ సమయంలో ఆయన ఏదో జై సమయక్యాంధ్రని ఒక పార్టీ కూడా పెట్టారు ఓకే తర్వాత అది ఏమైందో కూడా ఎవరికి క్లారిటీ లేదు ఒక సీటు కూడా రాలేదు బరిలోకి అయితే దిగారు అప్పట్లో అయితే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు ఆ తర్వాత పెద్దగా ఎక్కడ మీడియాతో పెద్దగా మాట్లాడట్లేదు పెద్ద యాక్టివ్ పొలిటీషియన్గా అయితే లేరు కాకపోతే అందరికీ సుపరిచితులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రిగా అయితే ఇప్పుడు తాజాగా ఆయన మీద ఒక ప్రచారం జరుగుతోంది మళ్ళీ ఆయన అంటే పూర్తిగా యాక్టివ్ పాలిటిక్స్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు ఒక పార్టీ ద్వారా అని అది కూడా ఒక జాతీయ పార్టీ ద్వారా రాబోతున్నారు అనేది అంటే భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు చేరబోతున్నారనేది ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక కేంద్ర మంత్రితో ఆయన మాట్లాడుతున్నారంట ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా ఆయనతో చర్చించారంట తాజాగా బెంగళూరులో కొంతమందిని కలిశారు దీనికి సంబంధించి అనేది అంటే ఇప్పుడు ఆయన హఠాత్తుగా మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరడం కారణం ఏంటి అనేది స్పష్టత రావాలి అసలు ఆలోచన వచ్చిందా ఏంటి అనేది కాకపోతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు లేదంటే వైసీపీలోకి వెళ్తారు రకరకాల ప్రచారాలు జరిగింది కానీ అవేమీ కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ కూడా ఇటువంటి సీనియర్ నేతలను తీసుకోవడానికి ఒక పట్టుదలతో ఉందంట మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి